तन प्राणाले नीवनी, हर्मे चगा, तन मनसंतनी अर्थे चगा, तन वलपंतनी कनी, हाई ఇది పెళ్ళి పెళ్లి రోజు వీడియో అనమాట ఇది ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ కలిపి పెళ్ళి అరిగి వేస్తున్నారు అనమాట ముగ్గు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి ప్రధానం చేస్తామని చెప్పేసి వస్తారు కదా అప్పుడు ఈ ముగ్గులో కూర్చోబెడతారు అనమాట పెళ్లి కూతుర్ని అయితే పీట వేసి అందుకని చెప్పి రెడీ చేస్తున్నారు ఈ లోపు కార్ని కూడా ఈవినింగ్ పెళ్ళి వాళ్ళు వచ్చేసారు కదండి ఈ లోపు తర్వాత జరిగే వాటికి వాళ్ళు అయితే సిద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చినవి అనమాట ఇవన్నీని పెళ్ళికూతురు చీర జడ అన్నీ ఇప్పుడు ఇచ్చేస్తారనమాట మనకి ఇప్పుడు వచ్చేసి ప్రధానం చేసిన తర్వాత మనం ఇది చేస్తామన్నమాట పెళ్ళికి రెడీ వెళ్తాం అనమాట ఇంటికాడ తీసుకొచ్చి ఇంటికాడ చెప్పి చెప్పేసిన తర్వాత తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది వచ్చిన వాళ్ళకి పానకం అన్నమాట మనం పానకం ఆనవాయి కాబట్టి పానక పానకం అయితే ఇస్తాం మనం పుంతులు గారు వచ్చేసి ఈ లోపు పూజకన్నీ రెడీ చేస్తున్నారు అనమాట ఈ లోపు నేను కార్డ్ డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇందాక సగమే చూపించాను కదా సాయంత్రం ఈ పెళ్ళికూతురు ఇందులో తీసుకెళ్ళడానికి అని చెప్పేసి కార్డ్ డెకరేషన్ అయితే అని వెళ్ళాను నేనే మొత్తం చేశానని చెప్తున్నాను అక్కడ అందరూ నువ్వు పక్కకి వెళ్ళిపో పక్కకి వెళ్ళిపో నువ్వేం అని చెప్తున్నారు పిల్లలు అయితే ఫుల్ అనమాట ఎంతమంది వచ్చారో ఏంటో అన్నీ చూసేద్దాం పదండి చూస్తున్నారు కదా పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు ఇంకా పూజ మొదలవ్వలేనట్టు ఉంది పెళ్ళికూతుర్ని తీసుకురమ్మని చెప్తున్నారు అనమాట పెళ్ళికూతురు అయితే వచ్చేసింది పెళ్ళికూతురిని రెడీ చేసి ఈ పనులన్నీ చేసేసరికి నాకు వీడియో తీయడానికి అయితే టైం సరిపోవట్లేదండి అందుకే ముందు పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత నేనైతే కిందకు వచ్చేసి కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఫస్ట్ వైట్ వైట్సారి మీద కూర్చోబెట్టిన తర్వాత అక్షంతలు వేస్తారు పెద్దవాళ్ళందరూ తర్వాత పెళ్ళికి తెచ్చిన చీర ఇచ్చి అమ్మాయిని కట్టుకుని అమ్మని చెప్తారనమాట తర్వాత ప్రధానం చేస్తారు ఫుల్ ఫన్నీ ఫన్నీగా అయితే జరిగింది పంతులు గారు కూడా ఫుల్ ఫన్నీ ఫన్నీగా అన్నీ చెప్తున్నారు బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము పెళ్ళిలోని పెళ్ళికూతురు వాళ్ళ ఆడబుడ్చు అనమాట ఆ అమ్మాయి పట్టు చీర ఇదే పెళ్లి చీర అనమాట ఈ పెళ్లి చీరని పెట్టారు నేనైతే తీసుకెళ్ళి కట్టేసి తీసుకొస్తాను కిందకి ఎంత టైము ఉండదండీ ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చి తొందర తొందర రావాలి కట్టాలి కట్టాలి అని చెప్తారు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసి కిందకి అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టాము మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ అక్షంత్లు వేస్తారు ఇలా చేయడం వల్ల పెళ్ళికి ముందు ఇలా చేయడం వల్ల పెళ్ళికూతురు ఆ ఇంటి పేరుకి సంబంధించి కొద్దిగా అవుతుందని చెప్పేసి ఐదుగురు కలిపి ముత్త ఐదుగురు ముత్తైదులు కలిపి పసుపు తాడు అయితే వేస్తారు ఉన్న పసుపు తాడిని ఇదేనండి ప్రధానం అంటేనే ఇలాగే చేస్తారు మా సైడ్ అయితే మరి మీ సైడు ఎలా చేస్తారో నాకు కామెంట్ చూసారు కదా ఇలా వేస్తారు ఐదుగురు కలిపి ఇలా మా సైడ్ అయితే ఇలానే చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది అయిన తర్వాత ఈవినింగ్ రిసెప్షన్కి మేము మళ్ళీ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి ఇది అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి ఈవినింగ్ సిక్స్ కల్లా కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోవాలని చెప్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవ్వాలి ఇప్పుడు టైం ఫైవ్ అయిపోయింది ఇంకా వన్ అవర్లో పెళ్ళికూతుండే రిసెప్షన్ డ్రెస్లోకి వేసి అయితే రెడీ చేసి తీసుకెళ్ళాలి మళ్ళీ తల్లివైనమని చెప్పేసి తల్లి తల్లివైన అని చెప్పేసి ఇస్తారు పెళ్ళిలోనే ప్రతానంలో ప్రతానం చేయరా ఇవి అన్నీ పెట్టేసి ఇస్తారు బెల్లం పసుపు కొమ్ములు ఆ బుట్టలు అన్నీ వేసనమాట ఇస్తారు మా పెద్దం తీసుకుంటుంది ఇలా చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదండి ఇదంతా అవునా కాదా మా పెళ్ళిళ్ళు ఇలానే చేశారు మా పెళ్ళి కూడా ఇలానే చేస్తున్నారు సాంప్రదాయ పద్ధతుల్లోని ఇది తీసుకున్న తర్వాత ఐదుగురికి అయితే తాంబూలం అయితే ఇప్పిస్తారండి పెద్దవాళ్ళకి కొబ్బరి బండం అట్టుపళ్ళు జాకెట్ మొక్క పెట్టేసి ఐదుగురు ముత్తైదులకి అయితే ఇప్పిస్తారు ఇద్దరు పెళ్ళికొడుకు తరపులకి ముగ్గురు పెళ్ళికూతురు తరపులకి ఇప్పిస్తారు మా సైడ్ అయితే ఇలానే ఇప్పిస్తారు మేమైతే బ్యాక్ సైడ్ ఫొటోస్ తీయించుకుంటున్నాము నేను ఎలా రెడీ చేశానో పెళ్ళికూతుర్ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈలోపు టైం అవుతుంది లెగదీయండి అని చెప్పేసి అంటున్నారు పెళ్ళికూతుర్ని లెగదీసి మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్కి అయితే రెడీ చేయాలి కదా టైం సరిపోదు తొందర లెగదీయండి అని చెప్పేసి అయితే అంటున్నారు మేమైతే అక్క చెల్లెళ్ళం నలుగురం కలిపి ఫోటో అయితే తీయించుకున్నాము ఫోటో తీయించుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యి అయితే వచ్చేసారు తొందర తొందరగా మేము కూడా రెడీ అయ్యి పనికి అయితే వచ్చేసాము మా పెద్దొట్టుకల్ వాళ్ళు వచ్చేసి లోపు రెడీ ఉన్నారు ఇంకా కనిపించట్లేదు ఏంటని అడుగుతున్నారు వాళ్ళు అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పంపించేసిన తర్వాత ఆ రిసెప్షన్లోకి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను నేనైతేని వాళ్ళని పంపించిన తర్వాత నేనేమేం చేశాను అన్నది చూపిద్దామని నా వాయిస్ అయితే ఫుల్గా పోయింది అరిచి అరిచి పెళ్ళిళ్ళు అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పట్టింది ఫుల్ ఫన్నీ ఫన్నీగా అనమాట మా బావగారు మాట్లాడారు వీళ్ళందరూ మా చెల్లి ఫ్రెండ్స్ అనమాట మ్యారేజ్కి అయితే రావడం జరిగింది ఈలోపు పిల్లలకి ముందు టిఫిన్ పెట్టేసిన తర్వాత అప్పుడు నేను పైకి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను మా పెద్ద అబ్బాయిని అయితే నేను టిఫిన్ చేస్తాను అన్నారు వీళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు ఈ తర్వాత ఇది మా చిన్న అబ్బాయికి అయితే నేను టిఫిన్ పెట్టేసిన తర్వాత పైకి వెళ్దాం అనుకున్నాను ఈలోపు మా అత్త మా అక్క వాళ్ళందరూ అయితే కలిశారు బాగా చేస్తున్నావు వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో వాళ్ళు అలా చెప్తుంటే టిఫిన్ వాళ్ళు టిఫిన్ చేస్తారు టిఫిన్ సెక్షన్ భోజనాలు సెక్షన్ కూడా పెట్టారు మా అబ్బాయికి టిఫిన్ కావాలనేసి అడిగాడు అనమాట నేను టిఫిన్ పెడదామని చెప్పేసి టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ గ్యారీ పెట్టారు చట్నీస్ అయితే మూడు రకాలు వేసారనమాట ఎవరికి ఏం కావాల్తో అవి ఎన్ని కావాల్తో అన్ని పెట్టించుకుని అని చెప్పేసి తర్వాత వేడివేడిగా పెసరెట్టు దోశ చిన్ని పెసరెట్టు మీద ఉప్మా పెట్టేసి నాలుగైదు రకాలైతే పెట్టడం జరిగింది నేను మా అబ్బాయికి అయితే ఇడ్లీ గారీ తీసుకుని ఒక ప్లేన్ దోశ అని చెప్పేసి అడిగాడు ప్లేన్ దోశ గురించి అని వెళ్తున్నాను ప్లేన్ దోశ అయితే వేయించుకోవడానికి టైం పడుతుంది అన్నీ ఆనియన్స్ వేసి వేస్తున్నారు అనమాట ఈ లోపు నేను వాళ్ళని అడిగాను ప్లేన్ దోశ కావాలండి అని చెప్పేసి టైం పడుతుందమ్మా ఒక రెండు నిమిషాలు అని చెప్పేసి టిఫిన్ అంతా వేడివేడిగా వేసేసి మనకి కళ్ళు ఎదుర్కొంటాను ఇస్తారు మనకి ఎన్ని కావాలితే అన్నీ ఇబ్బంది పడకుండా తినాలని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి ఏది కావాలో అది తింటా ఫుడ్ అయితే వేస్ట్ చేయరు కదా వాళ్ళకి నచ్చింది పెట్టించుకుని తింటారని చెప్పేసి కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది మా అబ్బాయికి అయితే నేను టిఫిన్ తినిపించేసి ఈ లోపల మళ్ళీ భోజనం దగ్గరికి అయితే వెళ్తున్నాను భోజనాల్లో ఏమేమి పెట్టారు ఏంటో కూడా నేను మీకు చూపించేస్తాను పదండి భోజనాల్లో చిన్న బజ్జీ సమోసా బిర్యానీ పెరుగు చట్నీ పన్నీర్ కర్రీ పన్నీర్ జీడిపప్పు కర్రీ ఒకటి పప్పు ఆవకాయ పచ్చడి అనుకుంటాండి అది నాకు సరిగ్గా కనిపించలేదు తినే భోజనాలు తినే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ చేస్తున్నారు ఇల్లు ఫో వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీయించుకోవడం జరుగుతుంది నేను కూడా ఫుల్ గోల కింద ఉంది ఎక్కడ అసలు ఖాళీ లేదనమాట మా ఇద్దరు చూడండి ఒక పట్టుకుని అసలు బాగా చేస్తున్నాను ఫస్ట్ లైక్ నేనే కొడతానని మా బాబే చెప్తున్నారు అనమాట ఈ మామగారు నేను మా ఫ్రెండ్ వచ్చింది నా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట చాలా రోజుల తర్వాత కలిసాను మ్యారేజ్లోనే కలిసాను పర్ప మ్యారేజ్ పర్పస్ మీద వచ్చింది వీళ్ళందరూ మా అక్క వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరూ నువ్వు నువ్వు అని చెప్పి అడుగుతున్నారు నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నారు మనం ఎక్కడికి వెళ్ళా ఈ మేకప్ చేయడమే మన పని ఎక్కడ ఎవరేం కనిపించినా అది సరిగ్గా లేదు అంటే మనం సర్దేస్తూ ఉంటాము ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యారేజ్ ఈవినింగ్ నైట్ లెవెన్ వరకు ఈ రిసెప్షన్ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడమే సరిపోయింది నాకు బొట్టు ఇవ్ బొట్టు ఇచ్చి అక్షంతలు ఇవ్వడానికి అక్కడ నేను సెటిల్ అయిపోయాను అన్నమాట నేను అమ్మమ్మగారు అయితే ఫోటో తీయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము అమ్మమ్మగారు అయితే రా అమ్మ నాతో పాటు ఫోటో తీయించుకుంది అని చెప్పేసి అడిగారు సర్లే అని చెప్పేసి అమ్మమ్మ గారితో ఫోటో తీయించుకోవడానికి వెళ్ళాను నా చేతిలో ఉన్న వేరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ నేను పక్కన పెట్టి తీసుకుంటే మా పెళ్ళికొడుకు అంటున్నాడు అది నాకు కదా తెచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు ఈ అందరూ వచ్చిన వాళ్ళందరితో నేను మాట్లాడడం జరుగుతుంది అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు నన్ను ఆట పట్టించడం కూడా బాగా ఎక్కువైపోయింది అందరూ కలిపి ఒక ఆట ఆడిచ్చేసారు పెళ్ళిలోని అక్కగారు అమ్మాయి అయితే వచ్చి అక్క మా దిగరూ ఫోటో తీయించుకుందామని చెప్పేసి అంది నన్ను పిన్ని అని పిలవదు అక్కనే పిలుస్తుంది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అక్క అక్క అని పిలుస్తుంది అందరూ రావడం అక్షంతలు వేయడానికి నేనైతే ఇది చేస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు అయితే వేస్తున్నాను అనమాట పెళ్ళికూతురు అలా నానమ్మకు కూడా ఇస్తున్నాను నేను ఇక్కడ చిన్న డిస్కషన్ అయితే జరిగిందండి గంధం ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి మా నానమ్మ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట నేను పెద్దది పెట్టావా అని అడిగితే కాదు చిన్నగానే పెట్టాను అని చెప్పేసి అంటుంది గంధం పెట్టే దగ్గర మాత్రం డిస్కషన్ మామూలుగా లేదు మా ఇద్దరికి అని ఎలా పెడతారు అని చెప్పేసి చెప్తుంది పెద్దవాళ్ళు చెప్పే పద్ధతులు మనకి కొన్ని కొన్ని తెలియదు కదా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దవాళ్ళు జనరేషన్ వాళ్ళకి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అవునా కదా చెప్పండి అక్కలు అన్నలు అత్తలు పిన్నులు అందరితో బాగా ఎంజాయ్ చేశాను నేను మ్యారేజ్లో అయితే అని ఫుల్ ఎంజాయ్ అనమాట ఎక్కడ అసలు గ్యాప్ కూడా లేదు నాకు వాయిస్ కూడా పోయింది పెళ్ళిలో మాట్లాడడానికి కూడా వాయిస్ వచ్చేది కాదు ఈ మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి అంది ఎంతో మంది రాలేదు ఫస్ట్ మా పెద్దటికలు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్యారు ముగ్గురు వచ్చారనమాట నాకు ఐదుగురు అత్తయ్య గారు వాళ్ళు ముగ్గురే వచ్చారనమాట మా అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి రాలేదనమాట అండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని ఫొటోస్ తీంచి టిఫిన్ పెట్టడం వరకు తీసుకెళ్ళాను వాళ్ళని కూర్చుని మ్యారేజ్ అయితే చూశారు పెళ్ కొడుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట మా అత్తయ్య అని చెప్పేసి అందరూ అడుగుతారు ఫ్యామిలీస్ ఎవరు రాలేదు ఎవరు రాలేదు అని చెప్పేసి అందరూ నేను వీడియో తీస్తుంటే వ్లాగా వ్లాగా అని చెప్పేసి అందరూ అడగడమే అనమాట కింద టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే తీసుకెళ్దామని చెప్పేసి అనుకునేసరికి లోపు వచ్చి పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళి ఒకసారి రమ్మని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి కిందకైతే టిఫిన్ పెట్టిద్దామని చెప్పేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది అమ్మమ్మ వాళ్ళందరూ మీ అత్తయ్య వాళ్ళని నాకు ఎప్పుడు చూపించలేదు అని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నాను అనమాట మా అమ్మ మా మా అమ్మ వాళ్ళ పిండి గారి అమ్మాయి అనమాట పింక్ శారీ కట్టుకుంది మా మమ్మీ చాలా హ్యాపీగా అనిపించింది ఎలా నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని మాత్రం అసలు అనుకోలేదు నేనైతే బాగా అసలు అత్తలు అందరూ చిన్నప్పుడు ఇలా ఉండేది ఇది ఇలా అయింది అసలు ఇప్పుడు అసలు ఒక యాక్టివ్గా లేదు చాలా యాక్టివ్గా ఉంది బాగా ఎంజాయ్ అని చెప్పేసి అందరూ అనడమే ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అయ్యింది ఇదేంటి వీడియో లాగ్ అని నన్ను కూడా పెట్టని చెప్పి మా పిన్ని గారి అబ్బాయి అడుగుతున్నాడు అవును బ్లాగ్ చేస్తున్నాను అనేసి నేను నవ్వాను చూసేసావా అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా కెమెరా మామూలుగా పెట్టేసి మా పిండి గారి అబ్బాయికి అయితే ఇచ్చేసాను నేను అందరూ బ్లాగ్ చేస్తున్నావు బ్లాగ్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు నవ్వడం సరిపోయింది నాకు అందరికీ సమాధానం చెప్పకుండా స్మైల్తో కవర్ చేస్తాను మొత్తము మా తమ్ముడు వచ్చేసి ఫోటో తీస్తాను నుంచో అక్క అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పి సెల్ఫీకి కూడా తీయించుకొని ఫొటోస్ కూడా తీయించుకున్నాం మేము కింద బాగా ఎంజాయ్ చేసాము బాగా జరిగింది కూడా అసలు రిసెప్షన్ అంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లోపు మా నానమ్మ వచ్చింది నానమ్మ కూడా చెప్తున్నాను అనమాట అడుగుతావు కదా అని చెప్పేసి ఎప్పుడూ అడుగుతూ ఉంటారు మా రిలేటివ్స్ని అందరూ బాయ్ బాయ్ అని చెప్పేసి కొంతమంది మ్యారేజ్కి అయితే లేరు వెళ్ళిపోయారు కొంతమంది మాత్రమే ఉన్నారు మ్యారేజెస్కి ఒక ఫిఫ్టీ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉండి ఉంటారు మ్యారేజ్కి పర్టికులర్గా అంతే అండి వచ్చిన వాళ్ళందరూ ఈవినింగ్ కాబట్టి వెళ్ళిపోయారు నైట్ ఫోర్ థర్టీ వన్కి ముహూర్తము ఆ టైం వరకు ఎవరు ఉండరు కదా ఈ లోపు పిన్ని చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి అడుగుతున్నారు అనమాట బాగా చేస్తున్నావు వీడియోస్ అని చెప్పేసి టిఫిన్ చేయడానికి అని చెప్పేసి వచ్చాను కదండి మా అక్క నేను టిఫిన్ చేయడానికని చెప్పి వచ్చాము టెన్ థర్టీకి వచ్చాము మేము టిఫిన్ చేయడానికి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కాలుగోలు తీయడానికి అయితే రెడీ అయ్యి ఇవ్వాలి కా పెళ్ళికూతురుని రెడీ చేయాలి కాబట్టి తొందర తొందరగానే తినేసి పెళ్ళికూతుర్ని రెడీ చేశాను నేను అయితేనే కాలుగోలు తీయడానికి రెడీ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి అందరూ ఏం చదివేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు నవ్వు నవ్వు అనమాట అక్కడ వాళ్ళు వేసిన తర్వాత అయితే ఇలా చేస్తారు మా సైడ్ అయితేనే తర్వాత ఆడపడుచుకి కట్నం కింద ఇప్పుడు వేస్తారు తాంబూలం అనమాట ఆ హారతి హారతి ఇవ్వడానికి అని చెప్పేసి తర్వాత ఇది వడ్ల్లో దంచి పెరుగులో ముంచి ఇలా చేస్తారు మా సైడ్ అని మరి మీ సైడ్ ఇలా చేస్తారో లేదో నాకైతే తెలీదు యాక్చువల్లీ అయితే సింగిల్ సింగిల్గానే చేస్తారు కాలుగుళ్ళు తర్వాత నేను పెళ్ళికూతుర్ని కాలువలు తీసిన తర్వాత పెళ్ళికూతుర్ని రెడీ చేసి పంపించేటప్పుడు ఇక్కడ అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి కన్యాదానం చేసేది వాళ్ళు పసుపు చీర అయితే పెడతారు కదండి ఆ శారీని పసుపు పత్తు చీర అని అంటారు మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆ అయితే మేము పెళ్లి పట్టు చీర మీద నుంచి పైకి అయితే వేస్తాము మేము మా సైడ్ అయితే అలానే వేస్తారు కొంతమంది సైడ్ అయితే ఆ చీరను కట్టి దాని మీద పెళ్ళి అయితే టైం చూసి కట్టగా అయితేనే జీలకర్ర బెల్లం పెట్టేస్తారు ఈ జీలకర్ర బెల్లం పెట్టారు అంటే కనుక సగం పెళ్ళి అయిపోయినట్టేనండి ఇంకా తాళి కట్టేది చిన్న ఫార్మాలిటీ మాత్రమే ఇదే మెయిన్ అనమాట అది అయిన తర్వాత స్టేజ్ మొత్తం మేమే అనమాట చూసారు కదా పొంతులు గారు అయితే స్తంభాలు లేవని చెప్పి మా అమ్మలని స్తంభాలకి నుంచో పెట్టేశారు ఇది అలవేలు ముంత అని చెప్పేసి అంటారండి ఆ కొండల్ని అందులో వాటర్ పోసి కాలుగడలు తీసిన వాటర్ని అనమాట అండి తర్వాత దారం కట్టాము కదా ఆ దారం అయితే ఇద్దరి చేత కట్ చేపిస్తారు అనమాట తర్వాత తాలిబట్టికి పూజ అయితే చేపిస్తారు నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది హారతి ఇచ్చిన తర్వాత తాలి కట్టడం అయితే మొదలు పెడతారు అనమాట తాలి కట్టిన తర్వాత అయితే కాలికి దండం పెట్టమని చెప్పేసి అడిగారు నుడిటిన కుంకుమ కూడా పెట్టిన తర్వాత కుంగరాల దేవి ఆట ఉంటది కదా అదైతే ఆడిస్తారనమాట అప్పుడు ఎవరికి అందరూ కలిపి అయితే వేసి వెళ్ళిపోయారు నేనైతే నుంచున్నాను కెమెరా మ్యాన్స్ అయితే అడ్డం వస్తున్నారు అందరూ అని చెప్పేసి శారీ అయితే చేంజెస్ వస్తాను నేనైతే ఈలోపు తలంబరాలు పోసుకునేసరికి మా చెల్లి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇప్పుడు దాకా ఎక్కడే ఉన్నాక అది ఈలోపెళ్ళి శారీ ఎలా మార్చేస్తావు అని చెప్పేసి బాల్స్ ఉంటాయి కదండి అవి ఊదమని చెప్తే రివర్స్లో మా చెల్లి ఊదేస్తుంది అనమాట పెళ్ళిళ్ళు లాస్ట్ అనమాట ఇది ఉంగరాలు ఆట ఆడిస్తారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత మూడు సార్లు అయితే ఆడిస్తారు రెండుసార్లు మా చెల్లి గెలిచింది వన్ టైం అబ్బాయి గెలిచాడు అలాగే ఆడబుడుచుతో కూడా ఆడిస్తారు కదండి త్రీ టైమ్స్ అందులో కూడా మా చెల్లి టూ టైమ్స్ ఆడబుడుచు వన్ టైం అయితే గెలిచారు ఇది జస్ట్ ఫార్మాలిటీకి అండి ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారు అని మాత్రం అనకూడదండి అది పెళ్ళిలో ఒక తంతు పెళ్ళికూతురుతో అందరూ కలిపి ఫొటోస్ అయితే తీయించుకున్నాము పెళ్ళికూతురు వెళ్ళడానికి రెడీగా ఉంది అందరూ ఒక తనని నవ్వించాలని చెప్పేసి ఫన్నీ ఫన్నీగా అయితే జోక్స్ అయితే వేస్తున్నాము తను ఏడవకూడదు చెప్పేసి ఎక్క మార్నింగ్ పెళ్ళి అయ్యేసరికి ఎయిట్ అయింది అన్నవరం వెళ్దామని చెప్పేసి రెడీగా కూర్చుని ఉన్నారు ఇంకా టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఏడుస్తుంది అని చెప్పేసి మేమైతే జోక్స్ అయితే వేస్తున్నాము ఫుల్ ఫన్నీ ఫన్నీగా అయితే జరిగిపోయింది అసలు ఎంత బాగా జరుగుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే ఫుల్ ఎంజాయ్ అనమాట పెళ్ళికూతురు వెళ్ళేటప్పుడు మాత్రం అవ్వకుండా నవ్వుతానే పంపించాలని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము ఎందుకంటే సొంత బాగానే ఇచ్చి చేసాం కాబట్టి తనకి కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి ఆ ఫీలింగ్ ఉండకుండా ఉండాలని చెప్పేసి మేమైతే నవ్వుతానే పంపించాము తన్ని అయిన తర్వాత వాళ్ళైతే అన్నవారానికి అయితే బయలుదేరారండి పెళ్ళికొరకు పెళ్ళికూతురు మేము చాలా హ్యాపీ 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 అన్నమాట ఎందుకు అని అంటే బాగా జరిగింది మ్యారేజ్ కూడా అందరూ పిన్నులు పెద్దమ్లు అందరూ దగ్గరుండి బాగా జరిపించారు ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్